ఇక్కడ ఉన్న వైసీపీ వాళ్ళందరూ పోయినట్ట, లేకపోతే అక్కడ వైఎస్ఆర్ జిల్లా అని పెడితే తెలుగుదేశం వాళ్ళు అంతా పోయినట్ట, లేకపోతే మామూలు జనాలందరూ అస్తిత్వం అని పోయిందా? ఇక్కడ ప్రపంచంలో ఒక భారతదేశంలో ఎక్కడ లేని దరిద్రం మన ఆంధ్ర అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఉంది. 770 దాకా జిల్లాలు ఉంటే ఒక్క దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రమే జిల్లాలకు పేర్లు ఉన్నాయి, వ్యక్తుల పేర్లు. రంగారెడ్డి జిల్లా, ప్రకాశం జిల్లా, తర్వాత నెల్లూరు జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా. సరే, అక్కడ ఎక్కడా లేని మనం ఇక్కడ నాయకులు పెట్టడంలో మంచిది అనుకున్నాం, గుడ్, లెట్ దెమ్ గో. అందులో మిగతా ఎవరి పేర్లకి రాంది? ఒక అంబేద్కర్ పేరుకి ఎందుకు వస్తుంది? అక్కడ కదా నీ కుల వివక్ష అనే సమస్య వస్తుంది. దళితులకే అస్తిత్వ పోరాటమే కదా మరి. అంతే కదా, అదే అంటున్నా. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు పెడితే రాని గొడవ, వంగవీటరంగ పేరు కావాలని అక్కడ డిమాండ్ వచ్చింది, కానీ గొడవ జరగలేదే. ఆ అల్లూరి పేరు దగ్గర వచ్చింది కదా. ఇప్పుడు గుంటూరు పల్లాడికి జాషువా పేరు పెట్టమన్నారు, అక్కడ రా ఎవరు గొడవ పడలేదే. లేకపోతే తిరుపతి బాలాజీ ఇట్లాంటి చాలా వచ్చినాయి కదా, రకరకాల డిమాండ్లు వచ్చినాయి. వాటిలో నెరవేరలేదు, రాజకీయంగా మేము చూసుకుంటాంలే అనుకుంటారు. అంతేగాని కొట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంకోటి, ఒక్క అంబేద్కర్ పేరు దగ్గరనే వివక్ష ఎందుకు వస్తుంది? అంబేద్కర్ పేరు పెడితే కోనసీమకు వచ్చే నష్టం ఏంటి? లాభం ఏంటంటే వాళ్ళు సైకలాజికల్ ఫీలింగ్, వాళ్ళు ఏంటి అందరికీ సైకలాజికల్గా ఫీల్ అవ్వాల్సింది కదా. మరి ఆ ఫీలింగే లేకపోతే ప్రతిపక్షాలు ఎందుకు డిమాండ్ చేసినాయి? ఇక్కడ ప్రతిపక్షాలు రాజకీయం లబ్ధి పొందాలనుకున్నాయి, వాళ్ళకి లబ్ధి ఇవ్వకూడదని అధికార పక్షం చేస్తానంటుంది. సింపుల్. ఇక్కడ అంతే, వాళ్ళ స్వార్థాలు వాళ్ళకున్నాయి. ఇది తెలిసిన నువ్వు నిన్నటిదాకా నీ దగ్గర పనిచేసినటువంటి దళిత సోదరుడిని ఇవాళ ఎందుకు ద్వేషించాలి నువ్వు? అంతే కదా. అలాగే నిన్నటిదాకా నీకు పనిచ్చినటువంటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తి నువ్వెందుకు ద్వేషించాలి? మీ ఇద్దరికి ఏమొరిగింది ఇక్కడ? ఎందుకు మీ ఇద్దరు ద్వేషించుకోవాలి? అందరూ ద్వేషించుకుంటున్నారా? లేదు. ఇక్కడ ఓన్లీ లిమిటెడ్ పీపుల్, ఈ లిమిటెడ్ పీపుల్ ఫ్లేరప్ చేస్తున్నారు. రాయేసే ప్రతి ఒక్కడు వాళ్ళ ఇంటి మీద, వాళ్ళ అమ్మ మీదనో వాళ్ళ నాన్న మీదనో పడితే రాయి ఏమవుతాడు? ఓ స్కూల్ బస్సు ధ్వంసం చేయడం, లేకపోతే పోలీసు. ఏం వీళ్ళ నాన్నలు వీళ్ళ పెదనాన్నలు కదా పోలీసులు, ఊరుకుంటున్నావా? అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాం మనం? పోనీ ఇదంతా అయిపోద్ది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, అయిపోయాక పేరు తీసేస్తారా? అదే కదా, తీస్తే వీళ్ళు ఊరుకుంటారా? అది ఏమవుతుందో, అది ఇంకా అది ఇంకా ఎందుకు చేయాలి? ఏమవుతుంది దానివల్ల? పేరు పెట్టారు అంబేద్కర్ కోనసీమ జిల్లా.